హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు చెప్తూ, గుడ్ మార్నింగ్ చెప్తూ, ఈ ఉదయకాలం మన దేవుని మాటలు మరోసారి ధ్యానించడానికి అనుదిన ధ్యానంలో మీ దగ్గరకు వస్తున్నాను. మేల్కొన్నారా? గత రాత్రి చక్కగా నిద్రించి సంతోషంతో ప్రభువును స్తుతిస్తూ మీ దినచర్యను ప్రారంభిస్తున్నారా? రండి, ఆయన వాక్యం మనల్ని బతికిస్తుంది, మనల్ని ఆదరిస్తుంది. చిన్న ప్రార్థనతో ఈరోజు మాటను ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు. నీ మాటలు జీవపు ఊటలు కదా, విసికి వేసారిపోయిన మా హృదయాలను సేద తీర్చగలిగిన నీ లేఖనాలతో మాతో మాటలాడుమని యేసునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఉదయకాల ధ్యానాలు మీరు క్రమంగా ఏకీభవిస్తున్నారా? ప్రతి ఉదయము ఒక ఎక్స్పెక్టేషన్తో, ఈరోజు దేవుడు నాకు ఒక గొప్ప కార్యం చేస్తాడు, మేబీ ఇన్ని రోజులు అయిపోయింది ఇంకా చేయలేదు, కనిపెట్టి కనిపెట్టి విసిగిపోయాను, ఈరోజు ఏమైనా జరుగుద్దా అనే నిరీక్షణతో మీరు దినచర్య ప్రారంభించండి. అఫ్కోర్స్ ప్రతిరోజు ఒక కొత్త రోజే, ప్రతిరోజు ఒక క్రొత్త కార్యాన్ని చేయడానికి ప్రభు ఆశిస్తూనే ఉన్నాడు. సంవత్సరాల తరబడి మన బ్రతుకులో వెంటాడుతున్న వాటి నుంచి నాకు ఇక విడుదల లేదు, నా బ్రతుకు ఇంతే అనుకున్నవి కూడా అడిగితే, విశ్వసిస్తే అద్భుతాలు చూడవచ్చు. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు యథావిధిగా ఒకరోజు ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా, సమాజ మందిరం అంటే ఆ రోజు యూదులు సమకూడే స్థలం, అది ఒక టౌన్ హాల్ లాంటిది, చాలామంది ఉంటారు. చర్చ్ అనే మాట అప్పుడు లేదు కదా. సో వారందరూ సమకూడినప్పుడు ప్రభు వారికి బోధించేవాడు. యేసు ప్రభు పరిచర్యలో ముఖ్యమైనది ఆయన చేసినటువంటి బోధ. ఆ బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది అని అనేక సార్లు చెప్పేవాడు. అంటే అది మనుషుల బోధ కాదు, భూ సంబంధమైనది కాదు, ప్రభువు పరము నుండి సందేశాలను మానవుల అవసరత తీర్చుట కొరకు అందించేవాడు. ఆ సమాజ మందిరంలో చాలామంది కూర్చున్నారు, చాలామంది వాక్యం వింటున్నారు. అయితే ప్రభువు ఒక స్త్రీని చూచాడు అనుంది అక్కడ. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. సాధారణంగా పూర్వదినాల్లో చాలామంది వృద్ధులను మనం చూసేవారిని, వారు వెన్నెమ్మకి ఇలా వంగిపోయి, వారి నడు వంగిపోయి అలాగా కింద చూసుకుంటూనే వాళ్ళు 4 కాళ్ళతో నడిచినట్టుగా నడుస్తూ ఉండేవారు. ఇప్పుడు అంతకాలం మనం బ్రతకటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజున అనేకమైన సర్జరీలు అవి ట్రీట్మెంట్లు తీసుకొని కొందరు ఏదో వారిని వారు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వృద్ధాప్యంలో నడుమొంగిపోవటం సర్వసాధారణమే, కానీ ఇక్కడ ఈమె ఒక వృద్ధురాలు అనేది మనం చదవలేదు, ఇక్కడ రాయబడలేదు. ఈమె నడుమొంగిపోయి కిందకి వికృతంగా తయారైన స్థితిలో ఉంది, కానీ దేవుని ప్రేమించినట్టు కనపడుతుంది. ప్రభువు సమాజ మందిరంలో ఉన్నాడు అని వినగానే ఆమె ఆశతో వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కదా ప్రభు. ఆయన చెప్పే బోధను ఆశతో వింటుంది.
గమనించండి, ఈ అనుదిన ధ్యానం కానీ ఈ సోషల్ మీడియా ద్వారా మీకు అందిస్తున్న వర్తమానాలు కానీ మీరు ఏకాగ్రతతో వింటే, ఈ మాటలు నాకే అన్నట్టు విశ్వాసంతో వింటే, మన వాక్యం వింటున్నప్పుడు ఆశతో ప్రభు మాట కొరకు కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయ వాంఛలు తీర్చడానికి, మన దేహాల్లో స్వస్థత కలగడానికి, మన హృదయాల్లో ఉన్న గుబులు దిగులు తీసివేయబడడానికి కారణమవుతుందండి. ఎందుకంటే ఆ వాక్కులో శక్తి ఉంది. ఎంతమంది ఉన్నారు సమాజ మందిరంలో, అందరూ అంత విశ్వాసంగా విన్నట్టు కనపడుతలేదు, కానీ ఈమె వింటుంది. ఎందుకంటే ఆమె పరిస్థితి బహు ఘోరంగా ఉంది. ఆమె నడుముగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోతుంది. అసలు ఊహించి చూడండి, నడుముగిపోయిన వాళ్ళు తల కిందకే చూస్తుంది, కానీ ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చూడగలదా? ఎదురుగుండా ఉన్న మనుషుల ముఖాలలోని చిరునవ్వును చూడగలదా? పైకి చూసి ఆకాశంలో ఉన్న సృష్టిని బట్టి దేవుణ్ణి స్తుతించగలదా? కనీసం చుట్టూ చూసైనా ఎత్తుగా ఉన్న వాటిని గుర్తించగలదా? తన బతుకంతా భూమినే చూసుకుంటూ, భూమి కోసమే తాపత్రయపడుతున్నట్టు బతుకుతుంది. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యం ఉందండి. మన నడుములు ఒకవేళ తిన్నగా ఉన్నా, చాలామంది భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడుతున్నారు. నడుముగిపోయిన స్త్రీ కంటే అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి సంగతే వారు ఆలోచించుకుంటున్నారు, వారి వస్తువులే వారు చూసుకుంటున్నారు, వారి భూములు, వారి సొమ్ములు, ఈ లోకమిచ్చే సంతోషం వాటి కోసమే చూస్తున్నాడు. కానీ పైన ఉన్న ఆకాశం వైపు చూడలేని వారు, సృష్టికర్త ఉన్నాడని ఎరగని వారు, కనులెత్తి ప్రభువును స్తుతించి ఆరాధించలేని వారిగా ఎందరో ఉంటున్నారు కదా. ఆధ్యాత్మికమైన స్థితిలో, వికలాంగమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఈరోజున ఎందరో కనపడుతున్నారు. వాక్యంలో చెప్పబడింది, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకూడదు. పైన ప్రభు ఉన్నాడు, అక్కడ ఆయన సింహాసనాశీనుడై ఉన్నాడు, అక్కడ నుండి ఆయన రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన అక్కడ కొరకు ఎదురు చూడండి. ఈ భూ సంబంధమైన వాటిని, ధనాశ, దురాశ, వీటిని చంపేయండి, వీటిని వదిలేయండి అని ప్రభు చెప్తున్నాడు. కొంతమంది వారి జీవితాల్లో విసిగిపోయారు. వారు చేసే పాపాల వలన వాళ్ళకు తృప్తి దొరక్క, వారు ఏదో సంపాదించుకుందామని వెతికి వెతికి పొందింది, చివరికి వారికి బాధకరంగానే మారటం, మరింత దరిద్రతలోనికి వారిని నడపటం, అప్పుల పాలవటం అన్నది మనం చూస్తున్నాం కదా. ఒకవేళ మీరు ఏ విషయంలో అలాగ కృంగిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నవాడు ఎప్పుడు కూడా కిందకే చూస్తుంటాడండి. తననే చూసుకొని కుమిలిపోతూ ఉంటాడు, తన బాధలే చూసుకొని దుఃఖపడుతూ ఉంటాడు. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఈరోజైనా నాకు విడుదల దొరుకుతుందా, ఇప్పుడైనా నాకు విడుదల దొరుకుతా అనే నిరీక్షణ ఏమన్నా ఆశ పెట్టుకొని వాక్యాన్ని వింటున్నారా? లేక ఊరికే దేవుని మాటలు విని పెడచెవిని పెట్టి నా పరిస్థితి ఇంతే అనే స్థితిలో మిగిలిపోతున్నారు? ఈ స్త్రీ ఎప్పుడు పైకి చూడలేకపోతుంది, ఎవరిని పలకరించలేకపోతుంది, ఎవరితో ఆనందించలేకపోతుంది, అందరి చేత ఎగతాళి చేయబడుతుంది, తృణీకరించబడుతుంది. దేవుడు నాకు సహాయం చేస్తాడని సమాజ మందిరంలో వచ్చి కూర్చొని శ్రద్ధగా ఆయన మాట వింటుందండి. 12వ వచనం చూస్తే, 13వ అధ్యాయం లూకా సువార్త 12వ వచనంలో చూస్తే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అంతమంది సమాజ మందిరంలో ఉంటే ప్రభు ఆమెను చూచాడంట. ఏమంట, ఆమె ఏమన్నా క్వీనా? ఆమె ఏమన్నా గొప్ప సౌందర్యవంతురాలా? ఆమె ఏమన్నా పెద్ద ప్రాముఖ్యమైన వ్యక్తి? అంతమందిలో ఆమెను చూచి రమ్మని పిలిచాడంట. బా, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు.
ఎవడు నా మాట విని వణుకుచుండ్రో వానినే నేను చూచుచున్నాను. దేవుని మాట వింటూ హృదయములు ఆ భయంతో ఆసక్తితో అనునయించుకుంటూ ఉన్న వారిని ప్రభు చూస్తున్నాడు. ఈవెన్ నా ఈ అనుదిన ధ్యానంలో మీరు విశ్వాసంతో విరిగిన హృదయంతో నా బలహీనత ఇది, నా బ్రతికిలా అయింది, నాలో ఏ విధమైన అభివృద్ధి లేదు, పైనున్న వాటిని వెతకలేని స్థితిలో ఉన్నాను, 10 మందితో కలిసి ఆనందించలేని వానిగా కూడా మిగిలిపోయాను అని వేదనతో ఉన్నారా? ఈ ఉదయం ప్రభు నాకేమైనా సహాయం చేస్తావా? నన్ను స్వస్థపరుస్తావా? నాకు ఒక వాగ్దానం ఇస్తావా? నా కన్నీరు తొడబడినట్లుగా ఒక మంచి సమాచారం నేను వినుటకు, నాకు ఉద్యోగం వచ్చిందని, నాకు గర్భఫలం కలిగిందని, నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ విషయంలో నాకు జవాబు దొరికిన రోజుగా ఇది ఉంటుందని ఎందుకు విశ్వసించకూడదు? ప్రభు చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ ఆవేదన చూస్తున్నాడు, నీ పరిస్థితిని ఎరిగినవాడు ఆయన. చూచి పోయేవాడు కాదండి, చూచి ఊరుకునేవాడు కాదు ఆయన, చూచి నన్నేం చేయమంటావు అనేవాడు కానే కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన బాధను చూచినప్పుడు, మన స్థితిని చూచినప్పుడు జాలిపడే దేవుడు. ఊరికే జాలిపడిపోయేవారు ఎద్దరో ఉంటారు, కానీ విడిపించే దేవుడు, స్వస్థపరిచే ప్రభు. ఆమెను చూచి రమ్మని పిలిచి రమ్మంటున్నాడు. ఏ ఆయనే వెళ్ళొచ్చుగా ఆమె దగ్గరికి? ఆమె విశ్వాసం ఎంతవరకు రూఢిపరుచుకోవాలి? అంతేకాదు ఆమె ఆ సమాజ మందిరంలో అందరి మధ్యలో నుంచి లేస్తే నడుస్తూ ఆయన దగ్గరికి వస్తుంటే అందరూ ఆమెను చూస్తారు. ఎవ్వరూ నిన్ను చూడకుండా నేను యేసుప్రభుని చూడాలనుకున్నాడు చెక్కయ్య. ఇవాళ చాలామంది పరిస్థితి అలాగే ఉందండి. నా తప్పులు ఎవరికి తెలియకూడదు, నా బతుకు ఎవరికి తెలియకూడదు, నేను బాగుపడాలి, వైద్యుడికి నా మీద నాకు వైద్యం చేయాలి, కానీ ఆయన పరీక్షించడానికి నేను నా వస్త్రాలు నేను రిమూవ్ చేయనంటే వీలు పడుతుందండి? ఆయన ఆ సర్జరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆ గౌన్ వేసుకొని మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రభువు కూడా నిన్ను అప్పగించుకో, ఆయన నీ మీద కార్యం జరిగిస్తాడు, మేలైన కార్యాన్ని, అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆమె నడిచి వెళ్తున్నప్పుడు ఎంతమంది ఏమనుకున్నారు, ఏం పాపం చేసిందో, పూర్వజన్మ సుకృతం మన అంటారు మన దేశంలో. దౌర్భాగ్యం ఎట్టుందో చూడు, ఎగతాళి ఎట నడుస్తుందో చూడు, ఏమకు కూడా దేవుడు కావాలా? ఎవరేమనుకున్నా నాకు అక్కర్లా, నా ప్రభు నన్ను పిలిచాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా ప్రభు పిలుపుకు నేను లోబడతాను. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి సిగ్గుపడతాం ఎందుకండి? ప్రభు దగ్గరికి వెళ్ళే విషయంలో ఎవరేమనుకుంటారు అని బాధపడతాం ఎందుకండి? ఏ మనుషుడు నీకు విడుదల ఇవ్వలేదు కదా, ఏ మనుషుడు నీకు సహాయం చేయలేదు కదా. సహాయకర్తగా ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళడానికి తటపటాయించిన అవసరం ఏముంది? ఆమె లేచి ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభు దగ్గరకు వచ్చింది. ఏం జరుగుతుంది చూడండి, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, అమ్మా అంత చక్కటి పిలుపు. నా యేసయ్య ప్రేమ ఆ పలుకులోనే ఉందండి. అమ్మా నడు వంగిపోయిందానా, హా నీకు దెయ్యం పట్టింది, దెయ్యం పట్టిందానా? ఏం మాట్లాడతలేదు, నీ లోపాలన్నీ పాపం వలన వచ్చాయి, దురాత్మ వలన వచ్చాయి, కానీ నువ్వు నా బిడ్డవి, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నీ శరీరాన్ని పాడు చేసుకున్నావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నావు, అయినప్పటికీ నీవు ఆయన బిడ్డవే. ఆయన నిన్ను తోసేసేవాడు కాదు,
నిన్ను కించపరిచేవాడు కానే కాదండి. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి స్తుతించింది. చెప్పేవాడే కాదు ప్రభు, చేసేవాడు ఆయన. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే 18 సంవత్సరాలుగా వంగిపోయి నడుమొంగిపోయి ఎంత మాత్రమో స్ట్రైట్గా చక్కగా నిలబడలేనటువంటి ఆ స్త్రీ ఆయన చే తాకుడు ఆయన స్పర్శ తగలగానే ఆమె లేచి చక్కగా నిలబడింది. స్ట్రైట్గా నిలబడితే ఎంత బాగుంటామండి మనం, వంగిపోయిన వాళ్ళైతే ఎలా ఉంటాం? వంగిపోయిన స్థితిలో, పాపానికి లొంగిపోయిన స్థితిలో ఈరోజున అనేకులు ఉన్నారు కాబట్టి వికృతంగా కనపడుతున్నారు. బలహీనతలు మనుషుల్ని పట్టి భూమి ఆకర్షించినట్టు పాపాలు ఊబిల్లో పడిపోతున్నారు. మీలో ఏమైనా బలహీనత ఉందా? దానిని జయించలేని, దానికి లొంగిపోయే, దాని విషయమై కృంగిపోయే పరిస్థితుల్లో మీరు ఉన్నారా? సంవత్సరాల తరబడి స్మోకింగ్ మానలేకపోతున్నాను, ఈ అసభ్యమైన దృశ్యాలు చూడకుండా నా కన్నులను అదుపులో ఉంచుకోలేకపోతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ విషయం నన్ను పట్టి పీడిస్తుంది, ఇది నా బలహీనత అన్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ప్రభు తన గాయపడిన చేతిని చాపి మిమ్మల్ని ముట్టాలని, మిమ్మల్ని చక్కగా నిలబెట్టాలని ఆశపడుతున్నాను. చక్కగా నిలబడతాడు మనల్ని, యథార్థంగా జీవిస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు, దర్జగా జీవిస్తాడు, పాపానికి లొంగిపోయేవారిగా కాదు, లోకానికి ఆకర్షితులుగా కాదు, లోపము లేనివారిగా, లోటు లేనివారిగా యేసుక్రీస్తు ఈరోజు కూడా ఆయన ఆశించిన వారికి, ఆయన మాటకు లోబడిన వారికి, ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వారికి అద్భుతాలు చేయడానికి శక్తి కలిగిన వారిగా 18 సంవత్సరముల నుంచి ఈమె దెయ్యం పట్టి పీడించబడుతుంది, కట్టబడి ఉంది. ఈమె అబ్రహాము కుమార్తె, ఈమె విశ్వాసమునకు పితృడైన అబ్రహాము, అంటే నేను ఏర్పరచుకున్న బిడ్డ. ఈరోజు ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, మీరు కూడా ఏర్పరచబడిన వారు. లోపాలతోనే బతకండి, బలహీనతలతోనే ఉండిపోకర్లేదు. విశ్వసిస్తూ వినండి విశ్వాసంతో దేవుని వాక్యం, మోకరించి ప్రార్థించండి. ఈరోజే ఆయన చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడినట్లు మీ జీవితాల్లో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ లోకాశలు పాపాశలు మమ్మల్ని లొంగదీసి ఎంత మాత్రమూ నీ కొరకు పరిశుద్ధంగా బ్రతకలేకుండా, చక్కగా ప్రవర్తించలేక, చక్కగా మాట్లాడలేక, చక్కగా జీవించలేక, వంకర టింకర బ్రతుకులతో, తంత్రములతో, మోసములతో మమ్మల్ని మేము నష్టపరచుకుంటూ సాతానుకు బందీలైన వారిగా, ఎవరెవరైతే ఈ సమయంలో ఉన్నామని గ్రహిస్తున్నారో అట్టి వారిని నాజరుడనే సుక్రీస్తు నామంలో విడుదల చేస్తున్నాం. నీ చేతులు మా మీద ఉంచి మా వంకరలు, మా లోపములు, మా బలహీనతలు, మా బంధకముల నుంచి మమ్మల్ని విడిపించి నీ సాక్షులుగా జీవించటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ సందేశాన్ని ఆలకించిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ బలహీనతల నుంచి ఈరోజునే ప్రభు విడిపిస్తాడని విశ్వసించండి, మోకరించి ప్రార్థించండి. మీకోసం ప్రార్థన చేయాలంటే 9540416 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి నేను కూడా ఆసక్తి కలుగున్నాను. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు టైప్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. మరి ఇలాంటి సందేశాలు అవసరమైన వాళ్ళు ఎందరో ఉంటారు, వారికి కూడా షేర్ చేయండి. ఉచితమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేనుగాక.
ఉంటాయి.